నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే. ఇవాళందరికీ ఉపయోగపడే టాపిక్, చాలామంది కొంత తెలిసినా మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే మంగళసూత్రానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మీరు అడిగిన ప్రశ్న కాస్త గహనమైనటువంటి ప్రశ్న. మంగళసూత్రం స్త్రీలు ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల లాభం ఏంటి? అయితే పూర్వము ఈ వృత్తాంతం మహాభారతంలో వస్తుంది. చాలామందికి ఈ వృత్తాంత విషయం తెలియదు అసలు. ఈ యొక్క మానవ జాతి ఎప్పుడైతే ప్రారంభమైందో మొదట్లో, అప్పట్లో సృష్టి ప్రక్రియ నడుస్తూ ఉండే, అప్పటికి ఇంకా మానవ జాతి ఇంకా విస్తృతం చెందలేదు. మొట్టమొదటిగా ఉన్నటువంటి మానవ జాతి ప్రక్రియ అప్పుడు స్త్రీని కేవలము ఒక సంతానాన్ని కనిచేయటువంటి ఒక ప్రధానమైన వస్తువుగా మాత్రమే చూసేటువంటి వారు ఆ కాలంలో. ఇది మహాభారతంలో వచ్చినటువంటి వృత్తాంతం ఇది. అలా ఒక ఋషి దగ్గర తన కొడుకుతో ఒక ఋషి తన ఇంట్లోకి వచ్చినటువంటి ఒక ఋషికి ఆతిథ్యం ఇవ్వగా భోజనం చేస్తూ ఉండగా భోజనం అయిపోతుంది, తన కొడుక్కి చనుబాలు ఇస్తూ ఉండగా అయిపోయింది, చనుబాలు ఇచ్చిన తర్వాత తన కొడుకుకి అన్నం పెడుతూ ఉండగా వేరే ఇంకొక వ్యక్తి ఈ స్త్రీ నాకు కావాలి, నేను తీసుకెళ్తాను, నాకు సంతానం కోసం కావాలి అని చెప్పి ఆ స్త్రీని తీసుకెళ్తాను అని అన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు, చంటి పిల్లవాడి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ చంటి పిల్లవాడు తన తండ్రిని అడుగుతాడు, ఇదేమి ధర్మము, నా కన్న తల్లిని వేరెవరో తీసుకెళ్తున్నారు, ఇదేమి ధర్మము అని అడుగుతారు. అడగగానే ఆయన అంటాడు, స్త్రీ కేవలము సంతానాన్ని కనించడానికి ప్రాజోత్పత్యం కోసం సృష్టించబడింది అని ఇప్పటివరకు చెప్పారు, కాబట్టి నాకు సంతానం అయ్యింది కాబట్టి నేనేం చేయలేను అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఒకే స్త్రీ ఒకే పురుషుడు కలయికతో జీవితాంతము ఒకే పురుషుడితో కలిసి ఉండాలి, ఇది తప్పు, ఇది పద్ధతి తప్పు అని చెప్పి అప్పుడు రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి రెవల్యూషన్ స్టార్ట్ చేసి అతను ఒక మహాద్భుతమైనటువంటి స్మృతి గ్రంథాన్ని రాశాడు. స్మృతి గ్రంథం ఇట్స్ మీన్స్ లైఫ్ స్టైల్, జీవన విధానము, మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, మనిషికి జంతువులకు తేడా ఉంది, మనిషి విచక్షణ కలిగినటువంటి వాడవ్వాలి, జంతువుల్లాగా మనుషుల్లో ఉండకూడదు. అంటే జంతువుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఉండవు అని అంటారు, బట్ యాజ్ఞవల్క స్మృతి జరిగిన తర్వాత ఆయన తపస్సు చేసి జంతువులకు కూడా అదే సృష్టిని క్రియేట్ చేశాడు. అందుకోసమే సింహాలు గుంపులు గుంపులుగా ఉంటాయి, కానీ సింహం ఏదైతే ఉంటుందో ఆడసింహం మగసింహంతోటే కలుస్తుంది తప్ప వేరే సింహంతో గుంపులో కలవదు. అది ఒక మగసింహానికి ఆడసింహాలు ఎక్కువగా ఉంటాయి, కానీ వేరే మగసింహంతో కలవవి. సో ఇలా ఒక సృష్టి ధర్మం లోపల ఒక అద్భుతమైనటువంటి యొక్క వ్యత్యాసాన్ని క్రియేట్ చేశాడు యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్య స్మృతి వచ్చిన తర్వాత మనుషుల లోపల ఒక జీవన విధానం అనేది క్రియేట్ అయ్యింది, యాజ్ఞవల్క్య స్మృతి అని అంటారు. ఏదైనా సరే ఒక మనుషులకు సంబంధించి ఏ దేనికి సంబంధించి ఒక ఫార్మల్ రావాలి, లైఫ్ స్టైల్ రావాలి అని అంటే యాజ్ఞవల్క్య స్మృతిలో ఉంటుంది. యాజ్ఞవల్క్య స్మృతిలో ఎలాంటి తప్పులు ఉండవు. అప్పుడు ఆయన రెవల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు, మరి ఎవరైనా ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అపోజిటర్స్ వస్తారు కదా, ఏ నువ్వు రప్పు, నువ్వు తప్పు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే కొంతమంది లస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఏ అట్లా ఎట్లా అవుతుంది, మీరు అది రాంగ్, అది ఒకే భార్య ఒకే భార్య ఎట్లా అవుతుంది, అట్లా ఉండదు, ఇది తప్పు అని అంటే యాజ్ఞవల్కుడికి సపోర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ రెండు తెగల్ని వెలేశారు అక్కడి నుంచి. ఆ రెండు తెగల్ని వెలేసిన తర్వాత ఆ రెండు తెగలు వెళ్ళిపోయి వాళ్ళు యొక్క వేరే యొక్క విస్తృతమైనటువంటి వాళ్ళ తెగను ప్రారంభించేశారు. దట్ ఈజ్ అనదర్ మ్యాటర్. సో ఇప్పుడు యాజ్ఞవల్కుడు చేసిన సిస్టమేటిక్ ఏంటంటే కనుక ప్రతి స్త్రీకి అంటే 8 సంవత్సరాల పూర్వమే, అష్టవర్షాత్ పూర్వమే అంటే 8 సంవత్సరాలు మ్యాక్సిమం, 8 సంవత్సరాలు నిండకన్నా మునిపే, మీన్స్ 8 వరకే ఆ అమ్మాయికి వరుణ్ణి నిర్ణయించాలి, పెళ్లి చేసేయాలి. వై, ఎందుకోసం అంటే వీళ్ళ లోపల సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ రాకన్నా మునిపే వీళ్ళకి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకి అటాచ్మెంట్ స్టార్ట్ అయిపోవాలి.
ఎప్పుడైతే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ ఏర్పడ్డాయో వాళ్ళ మైండ్లో ఈమె నా భార్య, ఇతను నా భర్త అనేది ఒకటి ఫిక్స్ అయిపోవాలి. బికాజ్ ఫస్ట్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్, సో అది ఉండిపోవాలి అని చెప్పి ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. ఈ స్త్రీకి పెళ్ళి అయ్యింది, ఇతను అతని భార్య అని చెప్పడానికి ఏంటి ప్రాధాన్యత అని అంటే, అప్పుడు నిర్ణయం చేశారు మగవాడికేమో ఆడపిల్ల సమృతయ్యతూ అవుతూనే ఆమెకి బంగారు గాజులు తొడగాలి, ఆమెకి ముక్కు పుడక పెట్టాలి, సమృత అయ్యేటప్పుడు ముక్కు పుడక వేయాలి. తర్వాత మగపిల్లవాడికి వివాహం అంటే పిల్లవాడికి ఏంటంటే 6వ ఏట 7వ ఏటకి సంస్కారం చెయ్యాలి, ఏది జంధ్యం వేసేయాలి. సో ప్రతి ఒక్కరికి అందరికీ కూడా జంధ్యం వేయడమే నియమం. అక్కడ కులధర్మాలు మతధర్మాలు ఏమి లేకుండే యాజ్ఞవల్క స్మృతులు ఇప్పటికీ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా జంధ్యం వేయాలి. జంధ్యం 3 పోచలు ఉంటే గనక వాడు బ్రహ్మచారి, జంధ్యము 6 పోచలు ఉంటే గనక వాడికి వివాహం అయ్యింది, జంధ్యంలో 9 దారాలు ఉంటే గనక వాడికి సంతానం కూడా ఉంది. ఇది సిస్టమ్. జంధ్యం ముట్టి చెప్పేవాళ్ళు వీడేంది అని, అవాళ్ళ తప్పకుండా సిస్టమ్ ఫాలో అవ్వాలి. అది తప్పు చేస్తే తల నరికేసేవాళ్ళు, ఆ ఉండి కూడా తీసేసి ఎవడైతే నాటకం ఆడతాడో వాడు తల తీసేసేవాళ్ళు రాజులు. అంటే స్మృతి అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అంటే హ్యూమన్ రిలేషన్ అంత పర్ఫెక్ట్గా ఉండాలి, లైఫ్ స్టైల్ అంత సిస్టమెటిక్గా ఉండాలి. అంటే ఎవరినెవరు చీట్ చేసుకోవడం ఇట్లా ఉండకూడదు, ఇంకోళ్ళని ఇంకోళ్ళు థింక్ చేయడం ఇట్లా ఉండకూడదు. సో అలా సిస్టమెటిక్గా చేసిన డెవలప్మెంట్లో స్త్రీకి ప్రాధాన్యంగా చెప్పింది ఏంటంటే కనుక మంగళసూత్రాలు చాలా కీలకమైనవి. అది కాకుండా స్త్రీని ఆకర్షించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే స్త్రీని ఆకర్షించడానికి శరీర అవయవాలు కొన్ని ఉంటాయి, అవి చూసగానే ఆకర్షింపబడతారు. అలా ఆకర్షింపబడకుండా ఆ యొక్క దృష్టిని నివారించడానికి మంగళసూత్రాలు ఉన్నాయి. అంటే ఆమె శక్తి స్వరూపము, ఆమె ఇతరుల యొక్క భార్య కాబట్టి ఇకపై మీరు ఆమెను చూడకూడదు అని చెప్పి నియమాన్ని అప్పుడు రెజల్యూషన్ పాస్ చేశారు. ఎవరైనా ఎందుకోసం అంటే స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే కనుక ఎవరైనా సరే కుదృష్టితో చూడగానే స్త్రీకి టక్కన తెలిసిపోతుంది. కుదృష్టితో చూడగానే వాళ్ళు చూసే దృష్టి బట్టి చెప్పేస్తుంది ఆమె, వాడు ఎక్కడ చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అని అది తెలిసిపోతుంది. స్త్రీకి జన్మత ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరం అది. కాబట్టి మంగళసూత్ర ధారణ చేసుకున్నప్పుడు ఆ స్త్రీ పతివ్రత, పవిత్రమైనది, ఆమె పైన ఎలాంటి కుదృష్టి చూడకూడదు అని చెప్పి నిరోధించడానికి ఒక నియమ ప్రకారం మంగళసూత్రం పెట్టారు. ఇందులో దైవీక చింతన కూడా ఒకటి ఉంటుంది. దైవీక చింతన ఏంటంటే గనక ఈ యొక్క మంగళసూత్రము సువర్ణమైనటువంటి దారంతో, మొట్టమొదటిగా పసుపు దారంతో కట్టాలి. పసుపుని బంగారంతో వర్ణిస్తారు ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ పసుపు తాడుతో మంగళసూత్ర ధారణ చెయ్యాలి. ఆ మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు మంత్రం ఏముంటుంది, మాంగళ్యం తంతునానేన. మాంగళ్యం అంటే మంగళప్రదమైనటువంటి ఈ యొక్క వస్తువు చేత మాంగళ్యం తంతునా అనేన. తంతు అంటే ఏంటంటే తన్నడం కాదు, కొంతమంది దాన్ని కామెడీ చేస్తారు, మాంగళ్యం తంతునానేనా అని ఎవడో యదవ ఓ సినిమాలు తీసి ఆ సినిమాల్లో మొత్తం కూడా దాని యొక్క మంత్రాన్ని ఒక విచిత్రమైనటువంటి ఒక శబ్దంగా మార్చేశాడు, అట్లా కుక్కసాగు కూడా తెచ్చాడు. సో ఎప్పుడు కూడా బ్రాహ్మణ దూషణ, బ్రాహ్మణ్ణి తన్నడాలు చేయకూడదు. సో మాంగళ్యం తంతునా నేను, తంతునా అంటే అర్థం ఏంటంటే కనుక ఆ యొక్క తంత్రి. చాలామందికి తెలియదండి మంగళసూత్రానికి సంబంధించి తంత్రం ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. 5 ముత్తైదువులు వివాహానికి 16 రోజుల పండుగప్పుడు, వివాహానికి ముందు 16 రోజుల పండుగ ప్రారంభం చేసేటప్పుడు 16 రోజుల ముందు పసుపులు దంచుతారు. ఆ పసుపులు దంచిన తర్వాత ఒక పత్తిని తీసుకురావాలి. ఇది పూర్వకాలం పద్ధతి ఉండేది, ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున పత్తి చేనుకి వెళ్ళిపోయి పత్తి తెచ్చుకునేది కన్నతల్లి, తన కూజురు కోసం తెచ్చి పెట్టేది. తెచ్చి ఒక డబ్బాలో నింపి పెట్టుకునేవాళ్ళు. అంటే ఆ పత్తి కూడా అంత పవిత్రమైనది అయి ఉండాలి. తర్వాత 5 ముత్తైదువులు కలిసి దారం ఎలా నెయ్యాలో మనకు తెలీదు. దారం ఎలా నెయ్యాలి అంటే విశేషమైనటువంటి తులసి చెట్టు యొక్క కాడ ఉంటుంది, తులసి చెట్టు యొక్క కాడను సరిగ్గా ఇది చేసి దాన్ని ఇంత పొడవుగా చేసి దానికి గంధపు చెక్క యొక్క సాన ఏదైతే ఉంటుందో దాని యొక్క మధ్యంలో రంధ్రం పొడిచి దానికి ఇది చేసి, అంటే ఈ ఇలా ఈ షేప్లో చెయ్యాలి. అంటే ఇది ఇది దండము, దండానికి మధ్యన ఇది. దాని తర్వాత మెల్లిగా ఫస్ట్ ఏం చేయాలంటే సూత్రం తీయాలి. ఆ సూత్రము కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చదువుతూ సూత్రాన్ని తీయాలి.
అంత ఓపిక. అప్పుడు టైం ఉండేది, అప్పుడు టిక్ టాక్ లేవు, మనం లేవు కదా, అప్పుడు చాలా టైం ఉండేది. పిల్లకి పెళ్ళి అని అంటే అప్పుడు మంచిగా పత్తి పట్టుకొని చక్కగా మంగళవాద్యాలు సూత్రాలు చదువుతూ పాటలు పాడుతూ ఆ పత్తి నుంచి దారం నిలేసేవాళ్ళు, ఇలా 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 దారం నిలేస్తూ చెయ్యికి ఇలా చుట్టేవాళ్ళు. చుట్టి ఆ తర్వాత ఆ దారాన్ని మొత్తం కూడా అక్కడ పట్టి నెక్స్ట్ సర్ర సర్ర అని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పటికే కర్ణాటకలో ఈ పద్ధతి ఉంది, నేను అక్కడ నేర్చుకున్నా. మాకు జంధ్యాలు జంధ్య పౌర్ణమి వస్తూ ఉంటే, శ్రావణ పౌర్ణమి వస్తుందంటే శ్రావణ ప్రతిపద నుంచి జంధ్యాలు నేసుకోండి అని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా విద్యాపీఠంలో చదువుకున్నాడు, పత్తితోటి జంధ్యం నేసుకునేవాడిని నేను, నా జంధ్యాన్ని నేనే నేసుకున్నాను నేను ఒకసారి. సో అలా సూత్రాలు తయారు చేయాలి. మంగళసూత్రం, మంగళసూత్రంలో 16 దారాలు ఉండాలి. అలా మంగళసూత్రం తయారు చేసిన తర్వాత ఆ మంగళసూత్రం లోపల పసుపు, పసుపు దానికి పసుపు తారు చుట్టాలి, తర్వాత దాంట్లో బంగారం పెట్టాలి, బంగారం యొక్క సూత్రాలు 2 బిళ్ళలు పెట్టాలి. ఈ 2 బిళ్ళలు ఏంటండి అని చాలామందికి డౌట్ వస్తుంది. శివశక్తులు, శివశక్తుల రూపంగా ఉంటుంది. శివుడు శక్తులు ఎప్పుడు కూడా వేరు కాదు. అట్లాగే నీ భర్త శివస్వరూపం అయితే నువ్వు శక్తి స్వరూపము, మీరిద్దరు కూడా వేరు కాదు అని ఒకటి. రెండవది, వాటికి వక్షోజములాగానే రూపాన్ని ఎందుకు కల్పించాలి? అది కేవలం మన యొక్క తెలుగు వాళ్ళ దగ్గరనే ఉంది. ఎందుకోసం అంటే సంస్కృతం నుంచిన గ్రంథాలు మన దగ్గరనే ఎక్కువగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం అంటే సూర్యచంద్రుల స్వరూపంగా అమ్మవారికి ఎట్లాగైతే కనుక సూర్యచంద్రులే తన వక్షోజములుగా కలిగి ఆయుర్వేద ఔషధ పూరితమైనటువంటి ఏవో ఎన్నో రకాల ఔషధాలు ఇస్తూ, అంటే చంద్రుడి ద్వారా వృక్షములకు ఆయుర్వేదాన్ని ఇస్తూ, సూర్యుడి ద్వారా వెలుగును ప్రసాదిస్తూ, సూర్యుడి ద్వారా అతినీలలోహిత కిరణాలను ఆపి మమ్మల్ని సంరక్షిస్తున్నటువంటి ఓ తల్లి అని చెప్పి అమ్మవారిని ఎట్లాగైతే భావిస్తామో, అలా ఈ స్త్రీని చూడగానే అమ్మవారి యొక్క తత్వం గుర్తురావాలనే ఉద్దేశంతో మంగళసూత్రాలు అలా డిజైన్ చేశారు. అలా డిజైన్ చేశారు కాబట్టి వాటికి ఆ రూపం ఇచ్చారు. మళ్ళీ మంగళసూత్రాలకు పూజ చేసేటప్పుడు కూడా మా మంత్రం ఉంటుంది, మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున. అంటే భర్త అంటాడు, మమ జీవన హేతున అంటే నా జీవనానికి హేతువు కారణమవుతున్నావు నువ్వు. కంఠే బద్నామి శుభగే అంటే నీ యొక్క కంఠము ఎందు నేను కడుతున్నాను ఎప్పుడూ శుభగే, సమస్తమైనటువంటి శుభములు కలగగా. సహజీవ శరదాంశతం, జీవనమంతా కూడా శరదృతువులాగా ఉండడానికి అంటే బ్యాలెన్స్గా ఉండడానికి నేను నీకు మంగళసూత్రం కడుతున్నాను. అంటే ఇక్కడ మొత్తం కూడా పురుషుడిదే స్వార్థం, స్త్రీదేమీ లేదు. స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే స్త్రీ వరాలు ఇచ్చేదే, స్త్రీ ఎప్పుడైనా సరే అనుగ్రహించేదే. ఆ మంగళసూత్ర ధారణ చేయటం వల్ల స్త్రీ వల్ల పురుషుడికి ఆయుష్ పెరుగుతుంది, స్త్రీ యొక్క మాంగళ్య బలం వల్ల పురుషుడికి ఆయుష్ పెరుగుతుంది. సో ఆ మంగళసూత్ర ధారణ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఈ పెళ్ళైపోతుంది, పెళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపుతాడు ఎప్పటికీ ఉండదు కదా, అప్పుడు ఆ పసుపుతాడిని ఒక శుభముహూర్తంలో ఏం చేస్తారంటే కనుక బంగారాన్ని నేస్తారు. అది కూడా గురువారం పుష్యమి నక్షత్రం రోజు కొన్న బంగారమే. గురువారం పుష్యమి నక్షత్రం బంగారం తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంత పర్టికులర్గా రీజన్? ముహూర్తాలు జ్యోతిష్యం అంతే. గురువారం పుష్యమి నక్షత్రం, గురుపుష్యామృత యోగంలో బంగారం తీసుకోవాలి. ఆ గురుపుష్యామృత యోగం రోజున మంగళసూత్రాలు చేయించుకోవాలని నియమం. అందుకోసం గురుపుష్యామృత యోగం వచ్చిందంటే విశ్వకర్మలందరి దగ్గర షాపులు నిండిపోయేవాళ్ళు. అప్పట్లో గురుపుష్యామృత యుగం ఎప్పుడు వచ్చిందో లెక్కలు కట్టుకునేవాళ్ళు. ఆ రోజు విశ్వకర్మల దగ్గరికి పోయి కూర్చునేవాళ్ళు గురుపుష్యామృత యుగం రోజున. ఆ రోజు మంగళసూత్రాలు నేయించుకొని ఏ స్త్రీ అయితే కనుక గురుపుష్యామృత యుగం రోజు మంగళసూత్రాలు నేయించుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యత్వం పక్కా అని ఉంది. అది ముహూర్త శాస్త్రంలోనే ఉంది. కాబట్టి గురుపుష్యామృతం రోజున ఆ యొక్క బంగారు తాడైతే బంగారు తాడు లోపల మళ్ళీ రావి తాడులో ముత్యాలు, పగడాలు, నల్లపూసలు ఇవన్నిటిని కూడా పెట్టాలి. పెట్టి మంగళసూత్రాలు పెట్టి వాటిని భర్త ద్వారా వేయించుకోవాలి. మళ్ళీ జడ ఎత్తేటప్పుడు కూడా ఒక నియమం ఉంటుంది. జడ ఎత్తేటప్పుడు తొలిచూరు కొడుకు పుట్టినటువంటి ఆవిడ జడెత్తాలి. ఎవరు పెడితే వాళ్ళు జడెత్తడానికి లేదు, జడెత్తడానికి కూడా ఒక నియమం ఉంది. బికాస్ సర్పము అంటారు, కృష్ణ సర్పము అంటారు జడ కూడా. సో వేణి అంటారు, వేణి బంధనం. అప్పుడు జడ విచ్చుకొని కూడా వేసుకోకూడదు. ఎన్ని పద్ధతులు. త్రివేణి అంటే ఏంటంటే కనుక ఇడ పింగళ సుషుమ్నా నాడి కలుపుతున్నట్టుగా స్త్రీకి ఆ ప్రాధాన్యత ఉంటుంది జడ వేసుకోవాలి. ఆ జడ ఎత్తేటువంటి ఆవిడ కూడా తొలిచూరు కొడుకు వైపు కొడుకు పుత్రవతి అయి ఉండాలి. అంటే పుత్రవతి అంటే నాట్ ఓన్లీ కొడుకు, కూతురైనా సరే కానీ సంతానవతి అయి ఉండి ఆమెను మాత్రమే జడ ఎత్తాలి. ఎత్తినప్పుడు వెయ్యాలి. ఆ వేసిన తర్వాత
అప్పుడు తాను ఆ మెడలో ఉండేటువంటి పసుపు తాడును తీసి జాగ్రత్తగా తీసి మళ్ళీ ఒక బంగారు డిబ్బలో పెట్టి అందులో పలు జాజి పత్రాలు అంటాయి, జాపత్రం అని పెట్టాలి. పెట్టి ఎందుకోసం అంటే దానికి మళ్ళీ పాడవకూడదు, జాపత్రి పెడితే పాడవద్దు, జాపత్రులు పెట్టి జాగ్రత్త పెట్టి కట్టి పెట్టుకునేవాళ్ళు. ఇంత ప్రాధాన్యత ఉంది మంగళసూత్రాలకు. ఇవే ప్రాధాన్యత వరకు నాకు తెలియదండి. మోస్ట్లీ నేను అనుకోవటం కొంతమంది తెలిసిన, అంటే ఇంత ఎక్స్క్లూజివ్గా అంటే కొంచెం కష్టమే. మంగళసూత్రాలు కాంటలు పెడతారు, కాంటలు పెట్టకూడదు. మంగళసూత్రానికి ఇనుము అంటకూడదు, కాంటలు పెడతారు. అవి పెట్టుకుంటా అదేదో పెట్టుకోవడానికి క్యారీ అన్నట్టు పెట్టుకోకూడదు. అండ్ ప్రతిరోజు స్త్రీ ఉదయం లేవగానే తన మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోవాలి. పురుషుడు కూడా అంతే విధంగా ఆమెను గౌరవించాలి. ఎందుకోసం అంటే పురుషుడికి ఆయుష్ ఇచ్చేది ఆ మంగళసూత్రాలు. అందుకోసమే మేము ప్రతి పూజలో దీర్ఘ సుమంగళి పూజ అని చేయిస్తాను. నేను ఇప్పుడు కూడా శివరాత్రి రోజు దీర్ఘ సుమంగళి పూజ చేయిస్తున్నాను, కానీ ఈసారి మాత్రం నేను అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోను. ప్రతిసారి నేను ఉత్సవాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్లో అక్కడ ఇక్కడ ఇబ్బంది అయిపోతుండే. ఈ శివరాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. కంప్లీట్గా 50 పీటలు సపరేట్గా సుమంగళి స్త్రీల కోసమని 2 గంటల సమయం కేటాయించాను. ఈసారి ఇది మన అమ్మవారి దేవస్థానంలో నిజామాబాద్లో నందిపేట రోడ్డుకు వెళుతూ ఉంటే, నందిపేట రోడ్లో వెళుతూ ఉంటే మాక్లూరు మండలం అని వస్తే దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ శ్రీచక్రపురం అని ఉంటుంది. హోర్డింగ్స్ అన్ని పెట్టిస్తున్నాయి ఈసారి. శ్రీచక్రపురం కామ నిజామాబాద్ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది. సో ఈసారి శివరాత్రి రోజున, ఎందుకు శివరాత్రి రోజున దీర్ఘ సుమంగళి పూజ చేయాలనేది కూడా నీకు విశేషంగా కథ కూడా చెప్తాను నేను. శివరాత్రి రోజున దీర్ఘ సుమంగళి స్త్రీలు అందరూ కూడా రండి. ఆ రోజు మాత్రం ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఆల్మోస్ట్ 1000 మందికి అనుకుంటున్నాను, 1000 మంది సుమంగళి స్త్రీలకు చీరలు అయితే ఇచ్చేస్తాం. ప్రతిసారి సుమంగళి స్త్రీలకి మేము కొంచెం ఛార్జ్ చేసాం, కానీ ఈసారి మాత్రం నేను ఛార్జ్ చేయదలుచుకోలేదు. వాళ్ళకి ముత్యాలు కావాలంటే ఓకే, ముత్యాలు వద్దంటే మాత్రం వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి దీర్ఘ సుమంగళి పూజ తప్పకుండా ఈసారి అందరికీ దీర్ఘ సుమంగళి పూజ కూర్చోబెట్టి నేను చేపిస్తాను. మంగళసూత్రాలకు పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా విశేషంగా చెప్పి ఈసారి నేనే స్వయంగా చేపిస్తా, ఇది గ్యారంటీ ఇస్తున్నా. అంటే కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఏమండి మీరు దీర్ఘ సుమంగళి పూజ చేయిస్తామన్నారు మాకు సరిగ్గా చేయించలేదు అని అన్నారు. ఆ రోజు నాకు కార్తీక పౌర్ణమి రోజు, నేను ఎంత హెక్టిక్ టెన్షన్ పడ్డానో ఆ రోజు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ మొదటి నుంచి నాతో ఉన్న వాళ్ళందరూ తెలుసు నేను ఎంత టెన్షన్ పడ్డాను ఆ రోజు అని చెప్పి. కాబట్టి శివరాత్రి రోజు మాత్రం ఏ టెన్షన్స్ లేవు, మొత్తం మా అమ్మవారి దేవస్థానమే, నా స్థలం కాబట్టి, మా ఊరు కాబట్టి నాకు ఏ టెన్షన్ లేవు. ఇంకా హ్యాపీగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘ సుమంగళి పూజలు చేయిస్తాం మేము. రండి, ఆ రోజు దీర్ఘ సుమంగళి పూజలు చేయిస్తాము ఫ్రీ. చాలా సంతోషంగా ఉంది ప్రదీప్ జోషి గారు, ఫ్రీ అనే ఒక ఓడి పడారు చూసారా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమ్మల ఆశీర్వాదం నాకు కావాలి, మా అందరికీ అమ్మల ఆశీర్వాదం కావాలి. అందరూ అమ్మవార్లు శివరాత్రి రోజు రావాలి, వాళ్ళందరూ ఆశీర్వాదము అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి, వారి ఆశీర్వాదం మొత్తము మా శ్రీచక్రపీఠానికి వాళ్ళు ఇవ్వాలి. అదే సార్, మీతో పాటు నాకు కూడా ఆశీర్వాదం దొరికితే అందరికీ తప్పకుండా. మీ చంటోని తీసుకొని రండి, మొన్ననే అన్నప్రాశనం అయింది కదా, తీసుకొని రండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. నిజంగా నాకు మీరు చెప్పేంతవరకు ఇంత గ్రేట్ నరేషన్ కూడా ఎవరో ఇవ్వలేదు, నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి వీడియో చేశానన్న సంతృప్తి కలిగింది నాకు, ఆనెస్ట్గా చెప్తున్నాను. మనం ఈ వీడియోస్ చేసాం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.